కొండేపి మండలంలోని కె ఉప్పలపాడు పాపారావు పబ్లిక్ స్కూల్లో శనివారం వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిడిపోతు శిశిర్ చౌదరి, ప్రిన్సిపల్ టి అనురాధ మాట్లాడారు. విద్యార్థులు రూపొందించిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల నమూనా, గ్లోబల్ వార్మింగ్, హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్, వాటర్ ట్యాంక్ అలారం వంటి ప్రదర్శనలు, వివిధ ఆకృతుల్లో బొమ్మలు, అనేక రకాల సైన్స్ ప్రాజెక్టులు విద్యార్థులను ఆలోచింపజేస్తున్నాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించి విద్యార్థులను అభినందించారు. టెంపుల్ పరిగెత్తించారండి. మేడం ఆటో హెల్త్ పండుగ ఎక్కువలో 8 సోల్ వాటర్ పోలవరం ప్రాజెక్ట్ ఇస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద లైవ్లీహుడ్ ఆఫ్ పీపుల్. దీస్ పోలవరం ప్రాజెక్ట్ ఆల్సో హెల్ప్ మెనీ లైవ్లీహుడ్స్ విచ్ ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ అస్ ద ట్రైబల్ పీపుల్ యాజ్ వెల్ అస్ సంజేషన్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్ మెనీ ఆఫ్ ద మెంబర్స్ our government is trying to canal the body and reconstruction the livelihood problem. And the water from the Sunday to do area proposals is generated by a crop and cultivate their innovation. Then come to Andhra Pradesh, now the scientists and pipelines to connect to Vijayawada and Vijayanagaram and Shilpa Kulam to foreign the indigenous and they're collecting through dams called like Aapa Dams Network. They're collecting it through Andhra Pradesh.